వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి నాకు మనలో చాలామంది తెలియకుండానే ఒక సెన్సిటివ్ మైండ్ సెట్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అయితే వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఒకవేళ పలానా వాళ్ళు సెన్సిటివ్ మైండ్ సెట్ అనేటువంటి విషయం మీకు అర్థం కావట్లేదు అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి సెన్సిటివ్ మైండ్ సెట్ ఉండేటువంటి వాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు సో వాళ్ళని ఎలా గుర్తించాలి అండ్ ఒకవేళ వాళ్ళ సెన్సిటివ్ మైండ్ సెట్ అని మనకు అర్థమైతే వాళ్ళకి జనరల్గా మనం ఎలాంటి స్పేస్ ఇవ్వాలి ఎలాంటి థెరపీ ఇప్పిస్తే బాగుంటుంది లేదా కౌన్సిలింగ్ నీడ్ ఉంటుందా అనేటువంటి విషయం కూడా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది సో దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి సో కమింగ్ టు సబ్జెక్ట్ అండ్ నమస్కారం వస్తామని బల్లి గారు నమస్తే నాక్ సో సెన్సిటివ్ మైండ్ సెట్ ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు ఎలా గుర్తించాలి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అసలు ఎలా గుర్తించాలి అనేది మనం చెప్పుకోవాలి కానీ ఎంతైనా దాని లక్షణాల నుంచి బయటపడాల్సిన అవసరము సమాజంలో ప్రతి మనిషికి అర్హత ఉంది అవసరం ఉంది అని మాత్రం చెప్తాను సో ఈ సున్నిత మనస్కుల గురించి మాట్లాడేయాలంటే వీళ్ళు చాలా అంటే ప్రతి చిన్న దానికి అంటే చిన్నగా ఏదైనా జరిగింది వాళ్ళ లైఫ్లో ఇన్సిడెంట్ దానికి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వటం అంటే ఇప్పుడు ఒక మనిషి ఏదో అటు వెళ్తూ ఏంటో ఈ జనాలు అనుకుంటే ఏదో వాళ్ళ నోటి దులకపోయారు వెంటనే వీళ్ళు నేనా ప్రతి పదము అన్వయించుకుంటారు వాళ్ళకి అవ్వచ్చు అవ్వకపోవచ్చు నా గురించి అంట అసలు అవ్వకపోవచ్చు అయినా కూడా నువ్వు అసలు తీసుకోవాల్సిన అవసరం బికాస్ నువ్వు అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదా సో అలా ఉంటారు అలా కాకుండా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు ఇట్ ఈస్ మోస్ట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏడుపు సరెండర్ అయిపోయి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి చీకట్లోకి వెళ్ళటం సునీత మస్కులు మోస్ట్లీ అరవరు దే ఆర్ నాట్ లైక్ అగ్రెసివ్ దే దే బికమ్ క్వాయట్ అండ్ దే స్టార్ట్ అంటే ఏడవటం మొదలు పెడతారు ఆ ఏడవటం కొంతమంది బయట ఏడి చేస్తారు కొంతమంది లోపలికి వెళ్ళేసి బాత్రూంలో ఏడుస్తారు పిల్లోలు దడిచేటట్టు ఏడుస్తారు లోపల లోపల కూడా ఏడవటం జరుగుతుంది దాని వల్ల ఎన్ని నెంబర్ ఆఫ్ డిసీజెస్ రావడం జరుగుతుంది లోపల ఎప్పుడైతే లోపల పెట్టుకుంటారో మాట అన్నది చెప్పలేకపోవడం వల్ల థైరాయిడ్ ఇష్యూ వస్తుంది ఇక్కడే గుండెల్లో పెట్టుకుని అది బయటికి రాకపోవడం వల్ల వీళ్ళకి రకరకాల ఇష్యూస్ వస్తాయి మైగ్రెయిన్ హార్ట్ పెయిన్ అంటే అది చెప్పరాదు మనస్సుకి లోపల లోతులో గుచ్చుకుంటూ ఎగ్జాక్ట్లీ సో అలా హెల్త్ ఇష్యూస్ ప్రతి విల్ డూ వన్ వీడియో నువ్వు ఏ బాధను ఆపుకోవటం వల్ల ఎన్నెన్ని బాధ్యతలు మోయటం వల్ల నీకు ఏ పెయిన్స్ ఎక్కడెక్కడ చక్రాస్ బంద్ అవుతాయో కూడా వీ కెన్ డూ వన్ నైజ్ ఫుల్ సెషన్ దాని మీద సో కమింగ్ టు ద పాయింట్ వీళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారు వీళ్ళు మనం జనరల్ గా లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉంది అవసరం కూడా ఉంటుంది ఫ్యామిలీ అన్న తర్వాత చిన్న చెప్తాను వెరీ చిన్నది ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఉన్నారు పది మంది కారులో కూర్చున్నారు కార్లో కూర్చున్నప్పుడు జిపిఎస్ పెట్టు అన్నారు ఈ సెన్సిటివ్ అమ్మాయి పెట్టాల్సి వచ్చింది పెట్టినప్పుడు అది ఇలా లెఫ్ట్ నుంచి చూపిస్తోంది కాస్త దృఢంగా ఉండి నోరు డామినేటింగ్ ఉంటారు చాలా వాళ్ళు ఏం చేస్తారంటే రైట్ కి తీసుకో అంటారు ఈ నోరు రానోళ్ళు ముందే చేసి చేసి కాదు ఇది లెఫ్ట్ చూపిస్తోంది జీపీఎస్ అన్నారు ఇంకా సరే జీపీఎస్ చూపిస్తుంది కదా ఇవాళ రేపు మన మనుషుల కంటే జీపీఎస్ని నమ్మాల్సి ఉందో కదా అని చెప్పేసి ఏం చేశారు తీసుకున్నారు అనుకుందాం సిలీ ఎగ్జాంపుల్ బట్ ఐ టెల్ యూ సో అది తీసుకెళ్తున్నప్పుడు కర్మ కాలి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇక చూడాలి అన్న రకము లోపల ఇక ఆల్రెడీ నోరు పెద్దగున్న వాళ్ళు నోరు వేసుకొని పడిపోతుంటారు నేను చెప్పానా నేను చెప్పానా నేను చెప్పానా వీళ్ళకి బా నేను తీసుకున్న డెసిషన్ నేను తీసుకున్న ఆ పార్టీకి పోదాం అనుకున్న మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయి లోపల లోపల స్ట్రెస్ అది ఈ కూర్చున్న తొమ్మిది మంది అబ్జర్వ్ చేయరు కానీ ఏముండాలి అంటే ఈ జనాలకి ఐ ఐఎమ్ టెల్లింగ్ చాలా డీటెయిల్డ్ మైన్యూట్గా చెప్తున్నా మనం మానవ సంబంధాలతో బతుకుతున్నాం మనం సంఘజీవి దోస్తులు కదా మనం అందరం దోస్తులు అనుకొని ఎక్కాం ఈ దోస్తులు ఏం చేయాలంటే ఏ తట్స్ ఓకేనే పావు గంట లేట్ అవుతుంది అంటే వంద కేజీల బరువు దిగుతుంది అదే ఆఫీస్లో మనం చూస్తే అండి ఒక్క నడ్డం పెట్టి సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్న పని మొత్తం చేయించుకొని ఒక్క పని గనక పొర్రపాటున తప్పైందంటే ఆఫీస్ మొత్తం టార్గెట్ టార్గెట్ చేసి సంబంధం లేని బరువు మొత్తాన్ని నేను చాలా సిల్లీ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు బట్ చాలా పెద్దదండి చాలా నేను ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాను మీకు ఈ పది మంది నేను ఈ వీడియో చూసి సెన్సిటివ్ ఉన్న మనుషుల గురించి మాట్లాడుతున్నాం అనుకుంటుంటే నేను ఇండైరెక్ట్ గా ఇన్సెన్సిటివ్ వాళ్ళకి నేను ఒక మెసేజ్ ఇస్తున్నా ఇన్సెన్సిటివ్ అని కూడా అనను ఓవర్ మనం కేర్లెస్నెస్ తెలియదు ఒక మనిషి ఇంత చిన్నదానికి బాధపడుతుందా ఇంకా మేమే రెస్పాండ్ అవ్వాలి మన నువ్వు ఫ్రెండ్ కదా నువ్వు మనం కలిసి ఉంటున్నాం కదా ఒక గ్రూపు సో దాట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ అంత చిన్నదానికి కూడా అంత ప్యానిక్ అయిపోవటము వాళ్ళ మూడంతా ఖరాబ్ చేసుకోవటము ఇంటికి వచ్చి తలనొప్పి రావటము ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పట్టం అయ్యో రామచంద్ర తెల్లారి నిద్ర రాత్రి నిద్రపోవడము తెల్లారి పర్ఫార్మెన్స్ మీద పట్టం యూ కెన్ అండర్స్టాండ్ ద సాగ వైఫ్ అండ్ హస్బెండ్ లో కూడా ఆబ్వియస్లీ అవునండి ఆఫ్వియస్లీ ఇప్పుడు ఏంటంటే పొరపాటున చెప్పింది పిల్లల గ్లేమ్ ని వీళ్ళు బరువుగా మోయాల్సినటువంటి అవసరం వచ్చిన నోరు కూడా అత్తలేరు వరకు మీకు ఎందుకండి వైఫ్ కూతుర్లు కొడుకు బయటికి వెళ్తా అంటే తండ్రి అరుస్తూ ఉంటాడు తల్లి ఏ పోనీ లేండి అన్నది లేకపోతే వాడు తిరిగి తిరిగి వచ్చినా కూడా అన్నం పెడుతుంది వాడేదో చెత్త పని చేసి అమ్మాయో అబ్బాయో దొరికారు ఇక వేసుకుంటాడు తండ్రి నూజెయ్యబట్టే నువ్వు చేయబట్టే నువ్వు చేయబట్టే ఓ ఇంక మొత్తం చేయబట్టి పొండ్రా చెడి పొండని పంపిస్తుంది తెల్లైన ప్రపంచంలో హౌ లైక్ విల్ బ్లేమ్ గేమ్ సో ఇది వీళ్ళు పూర్తిగా తీసేసుకుంటారు మాట్లాడేటప్పుడు మేడం మీరు మాట్లాడేది నా గురించే అండి అందులో నేను ప్రతిసారి నేను దానికి ఆ బరువుని మోస్తూ ఉన్నాను ఏడ్చుకోవటం తప్ప నేను బయటికి కూడా ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను అనుకునేటువంటి మనోభావాలు కమెంట్ బాక్స్ లో కమెంట్స్ రూపంలో మనకు వస్తాయి అయ్యో మనకి ఎన్ని వందల కమెంట్స్ పెడుతున్నారు అట్లాగే మైండ్ అదే జరుగుతుంది ఇది ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒంట్లోనూ ప్రతి మనిషిలోనూ ఒకసారి అయిన జరిగిన అదే అది సంఘటన సో అంత సెన్సిటివ్ ఉంటారు ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఏ డెసిషన్ ఇది ఈ ఈ బాధ్యత తీసుకోవటం కాదు వాళ్ళకి నెస్ట్ గా అంటే ఇప్పుడు వాళ్ళు చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోతుంటారు ఎవ్వరిని పట్టించుకోరు ఎవరిని హర్ట్ చేయరు ఎవరికి కోపం తెప్పించరు ఏం చెప్పరు అలా వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎగెనెస్ట్ కి ఎవరైనా క్రిటిసైజ్ చేశారనుకో అది తీసుకోలేరు అంటే వాళ్ళు ఎవరు క్రిటిసైజ్ చేసినా ఒకటి వెనక్కి తిరిగి ఒక మాట అనలేరు కానీ ఆ క్రిటిసిజాన్ని మాత్రం తీసుకుంటారు మీకు అర్థమవుతుందా సో దే డోంట్ కన్ఫరెంట్ దట్ ఐఎమ్ నాట్ దిస్ మ్యాన్ ఐఎమ్ నాట్ దిస్ హూ ద హెల్ యు ఆర్ యు కెన్ క్వశ్చన్ రూడ్ పీపుల్ అది నిజంగా వాళ్ళు చేసినా దాన్ని కన్ఫ్రెంట్ చేస్తారు సెన్సిటివ్ పీపుల్ వాళ్ళు అది కాకపోయినా వాడిని తొక్కుతాడు కదా వీడు గొంతుతో సో దే విల్ లైక్ అండ్ ఆ ఎమోషన్ మొత్తము వాళ్ళ మనసు మీద పడి విపరీతమైన డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది సో ఇలా వీళ్ళు ప్రతి ఒక్క బాధ్యతను వీళ్ళు ఎక్కువ తీసుకోవడం అండ్ వీళ్ళని ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు ఇప్పుడు సెన్సిటివ్ ఉన్నారనుకో వీళ్ళని ఏం చేయొచ్చు అంటే ప్రవోక్ చేస్తుంటారు పక్కనున్నాళ్ళు ఏయ్ నువ్వేంటి ఇలా ఉన్నావు ఆమె మీ ఆయన చూడు మీ ఆయన అంటే వెళ్ళాడు నీకు చెప్పడా మీ ఆయన ఆ తాగొస్తాడా ఆ అదిగో అమ్మాయితో మాట్లాడుతున్నాడు లేకపోతే డబ్బు ఇవ్వడా డబ్బులు ఇవ్వడా మాకైతే మా ఆయన మొత్తం ఇస్తాడు నువ్వేంటి అసలు ఇట్లా ఉన్నావు అంటే నా జీవితాన్ని సక్క నాకు ఇచ్చేస్తారు ఏదో కింద మీద బోడే ఆమె అడ్జస్ట్ అవుతుంది నువ్వు ఇంకా పాతాళానికి వేసే తొక్కటం ఏంటి ఎవరు రాతకి ఎవరు బాధ్యులు చూడండి మీరు చెప్తుంటే ప్రతి దాంట్లోనూ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తున్నాయి ఆఫీస్ లో వాళ్ళు నోరైతే మాట్లాడుకోలేరు హస్బెండ్ ముందు మాట్లాడుకోలేరు పిల్లల ముందు మాట్లాడుకోలేరు సొసైటీలో అయితే ఇక చెప్పాల్సిన లేదు ఇంటే ఎగ్జాక్ట్లీ ఇంట్లో నిన్ను కట్టుకొని వచ్చిన భర్త ముందు గాని భార్య ముందు గాని మాట్లాడలేని వాళ్ళు లేకపోతే పిల్లల ముందు పిల్లల్ని కూడా ఒక మాట ఆ హక్కుతో అనలేకపోతున్నారు తల్లులు మోస్ట్లీ ఆడవాళ్ళ నేను మోస్ట్లీ జెంట్స్ కంటే ఆడవాళ్ళు సున్నిత మనస్కులు సెవె సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లేడీస్కే వర్తిస్తుంది ఒక ట్వంటీ పర్సెంట్ మగాళ్ళు కూడా ఉంటారు ఇందులో కూడా నేను డిస్క్రిమినేషన్ ఎప్పుడు చేయను మగవాళ్ళు కూడా సున్నిత మనస్కులు ఖచ్చితంగా ఉంటారు సో కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే పిల్లల్ని కూడా అదే నాన్న కొరే గట్టిగా అరగలుతారు అమ్మ అనేసరికి ఏంటి అని అంటే ఏ అనుకుంటే వెళ్ళిపోతారు పిల్లలు కూడా సో ఈవిడ నువ్వు ఏం చేసావు అసలు నుంచి ఒక్క ఒక్కరోజన తిండి సరిగ్గా పెట్టావా అని అంటాడు కొడుకు కూతురు ఓయమ్మో వీళ్ళైతే ఇక నా జీవితం వేస్ట్ నా కొడుకు నేను ఏం చేసి పెట్టలేకపోయినా వాడు ఇంత మాట అన్నాడు కథం అసలు నిజంగా వాడు ఏదో నోటి దులక అనుకుంటే వెళ్ళిపోతాడు వాడు క్యాషల్ వాడు మర్చిపోతాడు బట్ వీ విల్ టేక్ దట్ యాజ్ ఎ విమెన్ విల్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హార్ట్ అంటే టూ మచ్ సెన్సిటివిటీ రిలేషన్ అది సెన్సిటివ్ మనిషి రిలేషన్ సెన్సిటివ్ అర్థమవుతుందా సో నీకు ఇష్టమున్న వాళ్ళు అన్నప్పుడు ఇంకా తీసుకోలేరు ఒక మ ఒక ఎక్కువగా దెబ్బ పడేది ఎక్కడ తెలుసా ఎవరినైతే నువ్వు ప్రేమిస్తున్నావో వాళ్ళు నువ్వు ఏదన్నా వాళ్ళు ఎవరైనా ఏదన్నా నువ్వు ఎక్కువ తీసుకోలే ఆ సెన్సిటివిటీలో మళ్ళీ గ్రేడ్స్ తీసుకుంటే అదే కాస్త దారుణపోయే దానం ఏదైనా మాట్లాడినా కాస్త ఇగ్నోర్ చేసి వెళ్తారేమో కానీ వీళ్ళు ప్రేమ చేసేవాళ్ళు వీళ్ళు కావాలనుకున్న రిలేషన్ ఉన్నవాళ్ళు కనుక ఏ మాట అన్నా దాన్ని మొత్తం 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 సరౌండ్ చేసి మనుషులకు ఆం అని మింగి దాన్ని పెంచి పోషించి ఇంత లావ్ అయిపోయి దాన్ని ఒబెసిటీ తెచ్చుకొని డిసీజెస్ తెచ్చుకొని స్ట్రెస్ తెచ్చుకొని డిప్రెషన్ లోకి నాన్న రకాల పెంచి పోషిస్తారు పెద్ద వటవృక్షం మాదిరిగా అండ్ దే విల్ రియల్లీ ఫీల్ సో బ్యాడ్ వాళ్ళని ఆదుకోవడానికి ఒక్క మనిషి ఉండడు ఎలా అండి అంటే సెన్సిటివ్ పీపుల్ ఇలా ఉంటారు అనే అనుకునేటువంటి లక్షణాలు మనకు అర్థమవుతున్నాయి డెసిషన్ మేకింగ్లో కానివ్వండి బయట ఇంట ఎక్కడ చూసినా కూడా ఒక విషయాన్ని వాళ్ళు ఏ రకంగా చూసుకున్నా కూడా నా మీద నింద వేశారు ఏంటి అనుకునేటువంటి ఆలోచనతోనే ఆలోచిస్తారు మీరు మాట్లాడిన దాన్ని బట్టి లక్షణాలు ఎలా ఉంటాయో అండ్ మీ ఇంట్లో చూసినా కూడా మీకు గనక అంటే ఒక పెద్ద పిక్చర్ నుంచి చూసేటప్పుడు ఒక మాట పడిన మనిషి సెల్ఫ్ రెస్పెక్ట్కినూ సెన్సిటివిటీకి చాలా తేడా ఉంది సెల్ఫ్ రెస్పెక్ట్లో ఎక్కడా తెలియకుండానే కూడా మాట తోటలా పెళ్తుంది స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చేస్తారు కొంతమంది బట్ రెస్పెక్ట్ పేరుతో వెనక్కి తగ్గుతారు కొంతమంది సెన్సిటివిటీ వేరు అది వేరు సెన్సిటివ్ ఉన్న పీపుల్ ఏంటంటే ఒక మాటని ఈజీగా హర్టింగ్ పాయింట్ నుంచి తీసుకుంటారు రెండు మూడు ఇన్సిడెంట్స్ ఇంట్లో జరిగినప్పుడు యావరేజ్ చూసుకుంటే ఒక నాలుగు సార్లు ఐదు సార్ హర్ట్ అవుతున్నారు అని అంటే వారానికి సెన్సిటివ్ పీపుల్ అని ఒక క్లారిటీకి వచ్చేయచ్చు మేడం సెన్సిటివ్ ఉన్న వాళ్ళు పక్క వాళ్ళు గమనించిన ఒక ఎత్తు నేను ఇప్పుడు బల్లగుద్ది గుద్దీ చెప్పేది అంటే అరే బాస్ ఈ ప్రపంచంలా నీకు నువ్వే నిలదొక్కుని బైక్ ఇట్లా బౌన్స్ అయి రావాల్సిందే చేయాలి సి ఫస్ట్ నువ్వు సెన్సిటివ్ అని గుర్తించాలి ఏడుస్తున్నాను ఊరికి మేడం చెప్పారు ఊరికి ఏడుపు వచ్చేస్తుంది ఇలా ప్రతిదీ చిన్న జరిగినా నేను తీసుకుంటున్నాను ఇలా నీకు నేను కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను వాటిని అనుభవించుకొని నువ్వు ఒక ఫైవ్ సిక్స్ వచ్చాయంటే లేదు ఫోర్ ఫైవ్ టైమ్స్ కంటిన్యూస్గా వీక్లో జరుగుతున్నాయి అని అంటే దెన్ యూ ఆర్ ఎ సెన్సిటివ్ పర్సన్ ఫస్ట్ గుర్తించండి గుర్తించి ఏ ఏ సిచ్యుయేషన్లో నువ్వు సెన్సిటివ్ తయారవుతున్నావు ఏ మనుషులు ఉన్నప్పుడు నువ్వు సెన్సిటివ్ అవుతున్నావు ఏ పరిస్థితుల్లో నువ్వు సెన్సిటైజ్ అవుతున్నావు ఇది నువ్వు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోవాల్సిందే ఎవరైనా ఏమైనా అంటే అవుతున్నావా నువ్వు అనుకున్నది జరగకపోతే అవుతున్నావా లేకపోతే ఎమోషన్ ఏదైనా నీకు ఫినాన్షియల్గా కానీ వర్క్ ప్లేస్లో కానీ జరగనప్పుడు నువ్వు ఏడు చేస్తున్నావా లేకపోతే అక్కడి నుంచి తోక అలా ముడుచుకొని లోపలికి వచ్చేస్తున్నావా దిస్ ఆల్ ఆర్ డిఫరెంట్ ఫామ్స్ కొంతమంది ఏడవగలుగుతారు కొంతమంది ఏడవలేరు సో ఇలా నువ్వు అన్ని గమనించుకొని నువ్వు ఈ పరిస్థితులను గమనించుకొని వాట్ యు హ్యావ్ టు డూ ఏంటంటే ఆ పర్సన్స్ నుంచి ఆ సిచ్యుయేషన్స్ నుంచి వీలైనంత వరకు ఆ ఎరినాలో ఉండకుండా చూసుకోవడము లేదు అనంటే ద బెస్ట్ సోర్స్ ఏంటి అని అంటే ఫస్ట్ మీరు మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఈ రెండింటిని ఆసరా మాత్రం చాలా అంటే చాలా యూస్ పడుతుంది బ్రీతింగ్ టెక్నిక్ బాక్స్ బ్రీతింగ్ అని ఉంటుంది ఎంత యూజ్ అవుతుందంటే నీకు ఒక పది మందిని వెనక నించుకున్న దానికంటే కూడా ఎక్కువ యూస్ అవుతుంది ద వే వెన్ యూ డూ దట్ యువర్ లంగ్స్ ఎక్స్పాండ్ వెన్ యూఆర్ వెన్ యు ఆర్ సెన్సిటివ్ దిస్ విల్ గో లైక్ దిస్ నువ్వు బ్రీతింగ్ కూడా కరెక్ట్ ఉండదు వెన్ యూ ఆర్ డేర్ షోల్డర్స్ ఆటోమేటిక్ ఇట్లా అవుతుంది దెన్ యువర్ షోల్డర్స్ ఆర్ బ్రాడ్ యూ విల్ బీ ఏబుల్ టు బ్రీత్ అంటే చక్కగా శ్వాస బాగా తీసుకోగలుగుతావు అందుకని బాక్స్ బ్రీతింగ్ మేక్స్ అంటే ఒక ఎయిట్ కౌంట్స్ ఇన్హేల్ చేస్తావు ఒక ఎయిట్ కౌంట్స్ హోల్డ్ చేస్తావు ఒక ఎయిట్ కౌంట్స్ ఎగ్జేల్ చేస్తావు వన్ ఎయిట్ కౌంట్స్ హోల్డ్ చేస్తావు ఎగ్జాక్ట్లీ ఆల్ సేమ్ కౌంట్స్ హోల్డ్ సో ఎప్పుడైతే ఇది చేస్తావో నీ లంగ్స్లో నీకు లేని కాన్ఫిడెన్స్ నీకు ఒక ఒక రకమైన మోరల్ సపోర్ట్ అంటే ఒక ఎవరో ఒక సూపర్ పవర్ నేచర్ నితో నేను ఏ నువ్వు రైటర్ బాబు కదా నేను ఒక్కటే చెప్తున్నాను ప్రపంచంలో నువ్వు ఎవరికి హామ్ చెయ్యనంత వరకు నువ్వు ఎవరికి హామ్ చెయ్యనంత వరకు నువ్వు దమ్ముతో నించుని నువ్వు సెన్సిటివ్ ఉన్నావా ఈ ప్రపంచం నిన్ను తొక్కుతానే ఉంటది అన్నిటికంటే ముఖ్యంగా ఆ మనిషి మనిషి గుర్తించుకోవాల్సింది నేను సెన్సిటివ్ అని దట్స్ మోస్ట్ ప్రియారిటీ థింగ్ ఎప్పుడైతే నువ్వు ప్రాబ్లమ్ ని గుర్తించినవో నీకు సొల్యూషన్ వస్తుంది ఆ సొల్యూషన్ లో వర్క్ ప్లేస్ తీసుకోండి ఇంట్లో తీసుకొని అండి నీ చుట్టుపక్కల గర్ల్ గర్ల్ ఫ్రెండ్స్ అయినా తీసుకోండి బాయ్స్ బాయ్స్ ఫ్రెండ్స్ అనేది ఎవరైనా నిన్ను ఆ నీ సెన్సిటివిటీ అనే ఒక నీ ని అవకాశంగా తీసుకొని నిన్ను తొక్కుతున్నారు నిన్ను వాడుతున్నారు నిన్ను లోపలికి అంటే నిన్ను ఇంకా కుంగ తీస్తున్నారు అనుకున్నప్పుడు యూ నీట్ ఫైట్ బ్యాక్ యూ నీడ్ టు ఫైట్ బ్యాక్ అదే లేదు అని అంటే నిన్ను సెల్ఫ్ అసాసినేషన్ నువ్వు నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావు మనస్సుని కానీ ఈ సమాజము ఈ మనుషులు నిన్ను హత్య చేస్తూనే ఉంటారు వంద సార్లు వెయ్యి సార్లు లక్ష సార్లు కాబట్టి నువ్వు తిరగబడాల్సిందే దానికి నువ్వు తీసుకోవాల్సినవి నేను చెప్పినట్టు ఎక్సర్సైజ్ వాయిస్ అవుట్ వాయిస్ అవుట్ వాయిస్ అవుట్ బాస్ నాకు ఇలా అయితే నన్ను సెన్సిటివ్ గా నేను చాలా సెన్సిటివ్ బై రైట్ టు టెల్ నేను ఇలా అన్వాంటెడ్ ట్యాంట్రమ్స్ తీసుకోలేను నా వర్క్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ నా వర్క్ లోపం ఉందా చెప్పేసేయండి నేను సరిదిద్దుకుంటా బట్ అన్వాంటెడ్గా అన్వారెంటెడ్గా నన్ను మాత్రం టార్గెట్ చేయకండి ఐఎమ్ అనేబుల్ టు వర్క్ హియర్ భర్త దగ్గర భార్య దగ్గర అనుకుందాం ఎందుకంటే మళ్ళీ మన వాళ్ళు కామెంట్లు వేసుకుంటారు సో భర్త దగ్గర అనుకోండి భార్య దగ్గర అనుకోండి అది కూడా చూడండి నేను మీరు జీవితాంతం అవుననుకున్నా కాదనుకున్న ఇది తప్పని పరిస్థితి కానీ ప్రేమతో మీరు చెప్పిన నేను వినడానికి సిద్ధం కానీ అదే పనిగా నేను కామ్గా ఉన్నాను నేను భరిస్తున్నాను అని మీరు తొక్కుతున్నా ఇలా చేస్తే మనక ఈ బంధంలో నాకు ఎటువంటి ఆనందం అయితే కనిపించట్లేదు నేను ఏమి చేయలేకపోతున్నాను పిల్లలకు కూడా మంచిగా చేయలేకపోతున్నాను మీతో నేను ప్రేమగా ఎక్కడ కూడా ఉండలేకపోతున్నాను ఇంట్లో అంటే లాస్ట్ బెడ్రూమ్ లో కూడా ఆడియన్స్ మనోభావాలు అలా లేపారండి అసలు కాబట్కే యు నువ్వు ఇంట ఇందాక మీరు అన్నారు ఇంట గెలిసి రచ్చ గెలిచాలి అన్నట్టు నువ్వు నీ భర్త ముందే మాట్లాడలేకపోతే నువ్వు సమాజం ముందే మాట్లాడతావు సో కాబట్టి అది అండ్ నీ ఫ్రెండ్స్ ఎవరైతే నిన్ను ఇలాగే ఇబ్బంది పెడుతున్నారంటే కూర్చోండి నీ ఫ్రెండ్స్ అని అనే వర్డ్ అనే అర్హత ఉన్న వాళ్ళే నీ ఫ్రెండ్స్ గా ఉంచుకోండి ఫస్ట్ కన్ఫరెంట్ చెయ్యండి చూడు నువ్వు రోజు 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 నన్ను హర్ట్ చేస్తున్నారు మీకు చాలా కష్టం ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ ఉంటే క్లియర్ చేసుకుందాం మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేసుకున్నా కూడా వాళ్ళు అలాంటి ప్రవర్తన ఉన్న వాళ్ళంటే జస్ట్ వాక్ అవుట్ జస్ట్ వాక్ అవుట్ ఎందుకు వాళ్ళ అసలు డిజర్వ్ కాదు నీ ఫ్రెండ్స్ అవ్వడానికి నీ లైఫ్ లో నుంచి జస్ట్ డిలీట్ దెమ్ క్విట్ ఫ్రమ్ దట్ ప్లేస్ అండ్ సేవ్ యువర్ స్పేస్ సేవ్ యువర్ పీస్ మనోభావాలను రక్షించుకుంటూ మీకు ప్రశాంతంగా బతికే అర్హత ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ హక్కును మీరు గుంజుకోవాల్సిందే ప్రపంచం నుంచి కొంతమంది ఓవర్ సన్ స్టివ్ గా ఉండేటు వాళ్ళు కూడా

రిస్తామైన పలిగే అపాయింట్మెంట్ మీరు కావాలి అనుకుంటే మీరు తీసుకోవాలి అనుకుంటే ఏ రకంగా చూసుకున్న మానసికంగా మీరు ఏ రకంగా చూసుకున్నా హ్యాపీగా లేను అని మీకు అనిపిస్తే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే రెస్తా మనం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీరు అండ్ ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని పాల్గొండి థ్యాంక్ యూ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి